Doing so, hallelujah. Right. First segment, manam, rendu visham, maatadukunna. Yehova ku chendina, bhoolokanivasulu. Yehova ku chendina, parishuddha paravata, okay, paravata. Ippudu, rendu setlo, Yehova ichche papakshamapana, Yehova ichche aasirvadam. Ainche visham, maatadukunna. Okay, motamadu, Yehova ichche papakshamapana ela unnade, naalugo vachanam chudandi. Naalugo vachanam. Akkada, Yehova parvathamunaku ekkadagina vaadevadu. Parishuddha, aina parishuddha stalamulo, niruvudagina vaadevadu. Ante aina paralokarajyamlo, evaru cheragalaru. Akkada shashvathakaalam evaru undagalaru. Ane prashnaku javabu entante, vyarthamaina daniyandu manasu pettakayu. Kapatamuga pramadamu cheyakayu. Nirdoshamaina chetananu, shuddhamaina hrudayamunu kaligi undu vaade. Mari Bible lo kuda undi, neethimantulu ledu, okkadu ledu. Ee bhedamunu ledu, andarilo paapamu chesi, devudu anugrahinchu mahimanu పొందలేకపోతున్నారు. అలాంటప్పుడు పర్వత ఉపాసనలో పరిశుద్ధ రాజ్యంలో ఆయన పర్వత మీద ఎవరు ఉండలేదు, ఎవరు ఉండలేదు కదా. మన ఎలా ఈ సమస్య పరిష్కారం ఏంటి? ఆయనే పరిష్కారం. ఏసే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన. ఏం చేస్తాడంటే ఈ భూలోక నివాసందరూ ఆయన వారే, ఆయన అధికారం ఉన్నవారే. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఆయన అధికారానికి ఎవరు లోబడతారో, ఎవరు లొంగుతారో వారిని మార్చేస్తారు. హల్లెలూయా. తనలా మార్చేసుకుంటాడు, తన పోలికి ఇచ్చేసుకుంటాడు. వ్యర్థమైన వాటి మనస్సు పెట్టకుండా చేస్తాడు ఆయన. హల్లెలూయా. కపటముగా ప్రమాణం చేయకుండా సత్యం మాట్లాడేట్లే మనల్ని మార్చేస్తాడు. నిర్దోషమైన చేతులు వణికిస్తాడు, మన హృదయాన్ని శుద్ధపరిచేస్తాడు. యాక్చువల్గా మనలో వ్యర్థత ఉంది, అంత వ్యర్థతే. మన మనస్సు పెట్టినంత వ్యర్థత మీదే పెడతాం మనం మనస్సు. మన మాటలన్నీ కూడా కపటమే. మనం చేసే టెక్స్ట్ మెసేజెస్ అందులో కపటం ఉంటుంది. సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో పెట్టే కామెంట్స్ లో, వాట్సాప్ లో చేసే మెసేజెస్ లో మనం కపటం మిక్స్ చేసి ప్యాక్ చేస్తాం అన్నమాట. వాటన్నిటినీ మార్చేయడానికి సమర్థుడైన హల్లెలూయా. మన చేతులు మురికి అయిపోయాయి, అసహ్యంతో ఉన్నాయి మన చేతులు. దాన్ని నిర్దోషమైన చేతులుగా మార్చేస్తాడ. మన హృదయంలో పరిశుద్ధత లేదు, అది ఘోరమైన వ్యాధి కలదు. కదండి బైబిల్లో ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కనుక ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చేస్తాడా ఆయన. ఆ విధంగా చేసి మనకు పరిశుద్ధత ఇస్తాడు. 32వ కీర్తన 1-2 వచనం చూద్దాం. 32వ కీర్తన 1-2 వచనాల్లో తన అతిక్రమమునకు పరిహారం పొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అది 32వ కీర్తన 1-2 వచనం. తన అతిక్రమములకు పరిహారము పొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇవన్నీ కూడా ఆయనే చేస్తాను, మనకు మనం చేసుకోలేము. ఇవన్నీ మన చేతనే పనులు కావు, ఆయన మాత్రమే మనల్ని
మంచిగా మాట్లాడవాలి. కాబట్టి హెబ్రీ పత్రిలో మాట్లాడుతుంది, విశ్వాసము కర్తయు తాను కొనసాగించు వాళ్ళని యేసు వైపు చూచుచు. ఆయన వైపు చూస్తేనే అవుతుంది. సులువు రాజుకులు పెట్టి పాపాలను విడిచిపెట్టగలం, ప్రతి భారాన్ని విడిచిపెట్టగలం. అయితే ఆ మాటలు ముందుంటాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున సులువు రాజుకులు పెట్టి ప్రతి పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి మన విశ్వాసం కర్తి దాన్ని కొనసాగించు వాళ్ళని యేసు వైపు చూచుచు అని ఉంటుందండి. కానీ నేను చూసుకుంటే అసలు ముందు ఆయన చూడాలి. మన విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించుకోవాలని యేసు వైపు చూస్తే మనం సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టగలము, ప్రతి భారాన్ని విడిచిపెట్టగలము. అర్థం మీకు? అప్పుడు మన చుట్టూ ఉన్న గొప్ప సాక్షి సమూహం కనిపిస్తుంటారు. పరలోకమైన భక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. బైబిల్ చదువుతుంటే వాళ్ళందరూ మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టాలంటే కంటిన్యూస్ గా నేను చెప్తానండి, ఈవెన్ నువ్వు పాపం ఉండేటప్పుడు కూడా ఆ ప్రభువును చూస్తూ ఉండాలి. పాపంలో నువ్వు డెలిబరేట్ సిన్నింగ్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రభు వైపు చూస్తున్నావు. ఎందుకంటే నిన్ను అందరం సాగేవాడు ఆయన. నువ్వు నీ ముందు ప్రభు ఉన్నాడంటే నువ్వు తప్పు చేస్తున్న క్షణంలో కూడా నీతో ఉన్నాడు ఆయన. ఆయన వైపే చూస్తాడు. ప్రభు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నేను ఉన్నాను, నన్ను విడిపించవా. అనేకమైన భారాలు నా గుండెను పట్టుకున్నాయి తండ్రి, నువ్వు విడిపిస్తే అప్పుడు నీ వైపు వస్తాను, లేకపోతే నీ వైపు చూస్తాను కానీ నీ వైపు వస్తానని చెప్పలేకపోతున్నాను. చూస్తున్నాను కానీ నీ వైపు అడుగులు వేయలేకపోతున్నాను, నీలా మారలేకపోతున్నాను, నీతో సహవాసం చేయలేకపోతున్నాను, నీలో సంతోషించలేకపోతున్నాను. కాబట్టి ప్రభువ నీ వైపు చూస్తాను కాబట్టి నీ ముఖ కాంతి నా మీద పడేలా చేసి ఈ సులువుగా చిక్కులు పెట్టి ఈ ప్రతి పాపం నుండి నన్ను విడిపించు, ఈ ప్రతి భారం నుంచి నన్ను విడిపించు. అప్పుడు ఈ తండ్రి రంగంలో నేను ఓపికతో పరిగెడతాను, నీ వైపుగా వస్తాను, నాకు సహాయం చే ప్రభువని అడగాలి. కాబట్టి కూర్చోండి, మన అతిక్రమణను పరిహారం చేస్తాడు. పరిహారం ఎలా చేస్తాడు? సిలువ శ్రమ ద్వారా. మామూలు కాదే, అయిపోయింది పరిహారం అయిపోయింది కాదే, సిలువలో తను చేసిన బలియాగం ద్వారా పరిహారం చేస్తాడు. తన పాపములను ప్రాయశ్చిత్తములు అందరి వాడుకండి. ప్రాయశ్చిత్తం ఎలా చేస్తాడు? అది ఆయనే ప్రాయశ్చిత్తార్థ రక్తము విమోచన క్రియధనముగా ఆయన ప్రాణాన్ని చేరుకడం. నిర్దోషి అని ఎంచబడినవాడు ఆయన ఎలా మనం నిర్దోషించుతాడు? మన దోషాన్ని ఆయన మీద వేసుకుని అప్పుడు మనం నిర్దోషించుతాడు. ఆత్మలో కపటం లేని వాడు తండ్రి, మనలో ఆత్మలో కపటాన్ని ఎలా తీశాడు? ఆ కపటపు శాపాన్ని ఆయన భరించి మనలో ఉన్న కపటాన్ని తీశాడు. కాబట్టి అది యెహోవా ఇచ్చే పాప క్షమాపణ పరిశుద్ధత. అంత ఆ విధంగా చేసి మనం ఆయన పరిశుద్ధ పర్వతములకు ఎక్కగలం, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలం. వ్యర్థమైన విశేషాలను మన మనస్సు తీసివేస్తాం, మన మాటలు కపటం లేకుండా చేస్తాం, మన చేతి నిర్దోషంగా ఉండేలా చూస్తాం, మన హృదయంలో శుద్ధత పరిశుద్ధత ఉండేలా చూస్తాం. అది ఆయన ఇచ్చే ఆ పక్షమాపణ పరిశుద్ధత. ఇప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఐదవ వచనం చూడండి, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తము నందును. హల్లెలూయా. నీతి అనేది మన సొంతగా సంపాదించుకునేది కాదండి, యథార్థత పరిశుద్ధత ఇవి ఆ వస్తువులు మన చేత కావు. మనకంతా పాపము దోషము కదండి, అతిక్రమము అపరాధము తప్పులు ఇవే మనవి. అందులోనే పుట్టాం, అందులోనే పెరుగుతాం, అందులోనే చచ్చిపోతాం.
गानी गप्पा गप्पा भाग्य वंदन यीशु प्रभु मंदर के साथ हो आई ना अंदरोंच मन विड़िपिस करता है ये बॉडी एप्रेट विड़िच पर कामो अपुर संपूर्ण मेरा परिशुद्ध तलो की आई ना कर के ना परिशुद्ध तलो के पक्का माँ पर आ आदेश बात कर रहे हैं आदेश गुड न्यूज़ यीशु प्रभु सुवातलों में सुवात लेते ये पाप वाले इलाज क्या पढ़ के संभव रह कुंडा या पढ़ के परिशुद्ध ने उन्हें चढ़ाया मात सुनता डो आई लास्ट वाले इस तरह नीत इस तरह नीत वसल कपूतर मर में था मगर संपन्न सुने था क्या पति आई लास्ट वाले अब बतो मोटर से इतने ये कर चुका यह वाक चिंदन भूलो भूलो अपने वासलु यह वाक चिंदन परिशुद्ध परोतो రెండవ సెట్లో ఏదొచ్చున్నాం యెహోవా ఇచ్చే పాప క్షమాపణ పరిశుద్ధత యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఇప్పుడు మూడవ సెట్ చూద్దాం మానవుల కోసం మార్గం సిద్ధపరచడానికి పరలోక రాజ్య ప్రవేశం 7-8 వచనాలు చదువుతాను చూడండి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి మహిమల ఈ రాజు ఎవరు బల సౌజములు గల యెహోవా యుద్ధ శూరుడైన యెహోవా ఇప్పుడు చూడండి ఆయన మనకు ఒక మార్గం సిద్ధపరచడానికి ముందుగా ఆ పరలోకాచ్యం ప్రవేశించాడు ఉండకూడదు అసలు పరలోకాచ్యానికి వచ్చాడు కదా 2000 ఇయర్స్ క్రితం వచ్చిన వాడు మాపం వెళ్ళిపోతే కుదరదు మాప వచ్చి ఆ రెండు తీసేయకపోతే కుదరదు ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం మురికిలో ఉన్నాం ఆయన వచ్చింది పల్లవ రాజ్యంలో వచ్చాడు కనుక మనం తీసుకెళ్లేటప్పుడు మనల్ని పరిశుద్ధ పరిస్థితిగా తీసుకెళ్ళకు వెళ్ళేది ఆ పరిశుద్ధ పరిచే కార్యక్రమం ఆయన రక్తం ద్వారా జరిగించాడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం పదకొండు నుండి 12 వచనాలు చదువుతాను చూడండి అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాడు మనం సంపాదించలేము తానే సంపాదించాడు ఎలాంటి విమోచన నిత్యమైన విమోచన ఓకే 12 వచనాలకు 1000 సంవత్సరాలు ఇస్తారంటే మీకు ఇష్టమేనా ఆ తర్వాత ఒక 1 లక్ష సంవత్సరాలు ఇస్తాము అంటే ఊరుకుంటాం మనం నా హలో ఎప్పటికి కావాలా 1000 సంవత్సరాలు కాదు 1 లక్ష సంవత్సరాలు కాదు అది ఆ తర్వాత అందరికీ గడిపంటే ఎలా ఆ తర్వాత యుగయుగాలు నేను నరకంలో ఉండాలా యుగయుగాలు నరకంలో ఉండి 1 లక్ష సంవత్సరాలు 12 వచనాలు ఉంటే నాకు లాభం ఏంటి బాబు మా ఇంట్లో వారం రోజులు ఫుడ్ పోతు పెడతారు అక్కడి నుంచి ఎప్పటికీ నీకు ఫుడ్ ఉండదు ఖాళీ కడుతున్నారంటే నీకు ఇష్టమా నీకు ఎప్పటికీ ఆకలితో చచ్చిపోతావు తప్ప ఈ వారం రోజులు మొత్తం మా ఇంట్లో బాగా తినంటే అది కూడా నాకు వద్దు అంతే కదా నుంచి చచ్చిపోతాడు కాబట్టి యేసు ప్రభు నీకు పర్లో రాజ్యాన్ని 1000 సంవత్సరాలు 1 లక్ష సంవత్సరాలు 1 కోటి సంవత్సరాలు ప్రామిస్ చేయట్లేదు ఎప్పటికీ నిత్యమైన విమోచన హల్లెలూయా అది గుడ్ న్యూస్ అది శుభవార్త ఆయన నిత్యమైన విమోచన మీకోసం సంపాదించాడు ఆయన రక్తాన్ని ఎలాగా సంపాదించారు మా బిల్డింగ్ సంపాదించడం అంటే డబ్బు చెల్లించాలి కదా ఒక ఉద్యోగం సంపాదించడం అంటే నువ్వు కష్టం చెల్లించాలి అమ్మ ధనమాకి వచ్చి నా కూర్చొని వాళ్ళు చెల్లిద్దాం ఆయన సంపాదించారు ప్రధాన యాజకుడిగా వచ్చి ఇంకా నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైంది పరిపూర్ణమైన గుడాల ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో తన స్వరక్తముతో ఒక్కసారే
పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఎంత పెద్ద థియాలజీ చేసండి, గుడ్ న్యూస్ థియాలజీ. మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక అనుకోకుండా మొన్న శివాగారు నేను నశిపడి చూస్తూ మాంసం దుకాణంలో తాగా. ఫస్ట్ టైం చూశాను ఆ గొర్రె మెడ కోసినప్పుడు రక్తం పైపు నుంచి వచ్చినట్టుగా కింద పెద్ద పాత్రలో పట్టుతున్నాడు. ఆ గొర్రె విలవిల కొట్టుకుంటుంది, తల తల మీద కాలు వేసి పెట్టాడు, నాలుగు కాళ్ళు కట్టేశాడు, ఇంకా కొట్టుకోవడం లేదు. బాడీ మాత్రం షివర్ అవుతుంది. ఇలా కట్టేసరికి మెడ వచ్చి పైపు వచ్చి నీళ్ళు వస్తున్నట్టుగా తాళ వస్తుందన్నమాట. యేసుక్రీస్తుని అక్కడ చూశాడు. ప్రతి బలిలో ఎవరున్నారు? యేసుక్రీస్తే. ప్రభు బాగా పట్టుకునేటప్పుడు మనకి ఎవరు కనిపిస్తారు? యేసుక్రీస్తే కదా. అలాగే పాత్రిమల్లో హేదరు కంటే ముందు యెహోవా దేవుడు ఆదాము వాళ్ళకి చర్మం చొక్కాల కోసం బలేశాడు కదా మరి. ఆ బలిలో ఎవరున్నా అక్కడ నుండి ప్రతి బలిలో యేసుక్రీస్తే ఉన్నాడు. కనుక మలికమైన పరిపూర్ణమైన గుడారం ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక, కోడె అంటే మామూలు మన కోడి కాదు, అంటే ఎత్తు యవనంలో ఉన్న ఎత్తు అనమాట. కోడె కోడె తోడు అంటాను కదా, అది కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. ఆయన అందుకనే ఆ మాట పెట్టితే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమే తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకున్నది. మహిమ గల రాజు, ఈ రాజు ఎవడు? బల సౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడు యెహోవా, యేసుక్రీస్తు రూపంలో మారిపోయాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే కదండి. నన్ను చూసుకోవడం నా తండ్రి చూసి ఉన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాను అని అనుకున్నాడు. కాబట్టి యెహోవా తన ఆత్మను ఈ భూమి మీదకు యేసుక్రీస్తుగా పంపించినప్పుడు యేసుక్రీస్తు బల సౌఖ్యములు గల యెహోవాగా పరలోకరాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆయన మన కోసం రక్తం చిందించారు. అయితే ఉండండి, తన రక్తం చిందించి ఆ రక్తం పట్టుకొని పరలోకరాజ్యం అనే పెద్ద చూడాలని ప్రవేశించాడు. ఇంకొకటి మిగిలిపోయింది. ఓకే, రక్షణ విమోచన అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆ రక్షణ విమోచన పట్టుకుని నీ గుండెలో కావాలి. ఆయన రక్షణ అనే ఆహారం పట్టుకుని నీళ్ళు రావాలి. కాబట్టి నీ హృదయంలో ఇప్పుడు ప్రవేశించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. 9-10 వచనాలు అదే మరి మంచలేదు. మళ్ళీ చూస్తున్నాం, గుమ్మములారా ఇప్పుడు మనిషి అన్నమాట. ఇందాక పర్వతరాజ్యం అడ్రస్ చేస్తాం, ఇప్పుడు మనిషి అడ్రస్ చేస్తున్నారు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది, పురాతనమైన తలుపులారా మహిమల రాజు ప్రవేశించడం మిమ్మల్ని ఎవరెత్తుకున్నది. మహిమల ఈ రాజు ఎవడు? సైన్యములు గణపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమల రాజు. పర్వతరాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆయనకు వేరే తూపుల ఆహ్వానం దొరికింది కదా. కోట్ల కోట్ల తోతులు ఆహ్వానం పలికారు. మనిషి కుమార్ దైవ కుమారుడా, మనిషి కుమారుడా, మానవులకు విమోచన సంపాదించి పెట్టిన వాడా, ప్రాణాన్ని దారుణంగా ఏర్పరిచి చేసిన వాడా, వెల్కమ్ అండ్ పర్వతం గొప్ప ఆహ్వానం దొరికింది కదా ఆయనకి. మరి నీ హృదయంలోకి వచ్చేటప్పుడు నువ్వు ఎలాంటి వెల్కమ్ చెప్తావు? ఏసయ్యా నా గుండెలోకి రా, ఎప్పటికీ నాలో ఉంటుంది ప్రభువా, అప్పుడప్పుడు కాదు, ఎప్పటికీ నాలో ఉండు, నన్ను సరిచేయి, నా ప్రతి పాపాన్ని ఖండించు, ఎత్తి చూపించు, నన్ను సరిచేసి నా పాపాన్ని ఎత్తి చూపించి అలాంటి ప్రక్షాళన చేసి నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నా హృదయంలోకి రా అంటూ పరలోకరాజ్యం ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్పిందో యేసయ్యను అంత గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. హల్లెలూయా. యేసు తప్ప నా గుండెలో ఎవరు ఉండడానికి వీల్లేదు, ఆయన మాత్రమే, యేసు మాత్రమే నా గుండెలో ఉండాలి.
ఇంకెవరు అక్కర్లే నాకు అందుకనే 73వ కీర్తన అనుకుంటాను భక్తుడు అంటాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు నీవు నాకుండగా లోకంలోని ఏదీ నాకు అక్కర్లేదు చూడండి ఎన్న వచనం అది 73వ కీర్తన చేయండి इतना संबंध लेकिन महिम राजुसम सैन्य कोसम महिम राजुस ना हृदया आयन एपटी ना उठाड़ आदय मूड इन मूड इन इधो ने तुम्हारे निचुंडी तटुचुना एवड़ा सर विधि तलती अत वी अतन तो ने तो अत भोजन चेयर तलपी दुम पड़ा तक पैके मन चुनाव इन ना हृदय ना हृदय कुटुंब पड़ा तरव पड़ी महिपर राज येसु क्रीस्तु ना गुंड प्रवेश आनेपड़ी ना तो उड़ा प्रति रोजू तुम आये चूपस्ट सरचे चलो उ चलो तरह आय स्वरूप मार्चकोनी आय परशुद्ध पर्वत मेरे का चवरच पेपर्स रे प्रश्न अड़का येसु क्रीस्तु अने महिम राजु प्रवेश नी हृदय कुंभमेवा परलोक राज्य गोप वेलकम चेसु प्रभु की इपड़े येसु क्रीस्तु सिलुवलो चनिपोयिना मरुक्षण देवा ना आत्मनु नी चेतिकि अप्पगिंचुचुन्नानु అప్పుడు ఆయన స్వరత్వముతో పరలోక రాజ్యం ప్రవేశించలేదు మరి నేను నేడు నీవు ఆత్మలో పరదేశంలో ఉంటావని అడుగుతాడు అది కూడా జరిగింది భూమి యొక్క కింది భాగంకు వెళ్ళాడు ఎవరిని ఆ దొంగ ఆత్మ అక్కడ పెట్టడానికి దొంగ ఆత్మని పరదేశం అప్పు చెప్పి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు తన స్వరత్వం ఇచ్చుకొని అక్కడ ప్రత్యక్ష వారు मन अंदर कोसमें गोप वेलकम जी एंडी वेल संवर प्रलोक राज्य क्षण चूस्ट आदा महमूल मोसगड़ देव सी वेलगटी प्रलोक राज्य चला टेन्शन तो अयो इला యేసు దేవుడు తన తన కొడుకులో తన స్వరూపంలో చేసుకున్న మనుషులు ఇప్పుడు సాతాను అధికారంలో వెళ్ళిపోయారు బాబా ఎలాగా అది తెలియదు ఇంకా యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడని ప్రాణం పెట్టాలని దేవుడు తెలియదు ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడో అప్పుడు అమ్మా అంటే ఆయన కొడుకులు ఆయన స్వరూపంలో చేయబడిన మనుషులకు ఇప్పుడు విమోచన కలగబోతుంది 33 నా సంవత్సరాలు వెయిట్ చేసే దేవుడు బాగా ప్రతి పూట వెయిట్ చేస్తూ వచ్చారు ఏ రోజు సిలువలో యేసు ప్రభు కొట్టబడి రక్తం కార్చబడి చనిపోయి ముందు పరదేశం వెళ్ళి అక్కడ నుండి పరలోక రాజ్యానికి తన స్వరూపంతో వెళ్ళాడు కోటాలు కోట దేవదూతలు అందరూ ఊపిరి పీల్చున్నారు చప్పట్లు కొట్టారు యేసయ్యకు వందనాలు అన్నారు ఎందుకంటే ఇక్కడ నుండి ప్రతి మనిషికి ఉచితమైన విమోచన రెడీ అయిపోయింది మళ్ళీ మనిషికి దేవుని స్వరూపంలోకి మారిపోవడానికి దేవుని పొందుకొని మారిపోవడానికి మళ్ళీ అవకాశం దొరికిందని ఆ రోజు పరలోకపు గుమ్మములు తెరవబడ్డాయి మరి అదే సంబరం నీకు కూడా జరగాలి కదా నువ్వు కూడా ఇప్పుడు ప్రభువుని అడగాలి కదా ప్రభువా నా పరిస్థితి నాయన నేను ఏం చేయాలి నేను నీకు ఎలా ఆహ్వానించాలి నా గుండెలోకి
అని అడగండి పరిశుద్ధాత్మ చెప్తారు. తెలియదు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు తెలియదు ఏసయ్య వాళ్ళ గుండెలో ఉన్నాడో లేదో తెలియదు. నా మాటలు అర్థం అవుతుంది. నా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా అడగా ఏసయ్య నా హృదయానికి రా. చిన్నపిల్ల ఎవరు చేసేస్తుంది ఇట్లా దివ్య శ్రీలేఖ ఇంకెవరన్నా ఈ రెండు ఇతర దివ్యాలు కూడా వేస్తారు పర్లేదు. అర్థమవుతున్నాయి కదా మాటలు. ఇంకెవరున్నారు ఇక్కడ? నా మాటలు అర్థమయ్యాయి. మీరు చెప్పండి ఏసయ్యా చెప్పండి నా గుండెలోకి రా. ఇక చిన్న దివ్య చెప్తున్నావా, రత్నమనరావు చెప్తున్నావా, ఏసయ్యా నా హృదయంలోనికి రా. రీతి నువ్వు కూడా చెప్తున్నావా, ఏసయ్యా నా హృదయంలోనికి వచ్చి ఎప్పటికీ నాలోనే ఉండిపో. చెప్తున్నారా? ఎప్పుడు చెప్తున్నారు? మీకు అది అర్థం అవుతాయి, మాకు అర్థమైతే మీకు కూడా అర్థం అవుతుంది. ఏసీ మీ గుండెలో ఉండడానికి లేకపోవడం తేడా కూడా మీకు తెలుస్తుంది. ఆయన మీతో ఉంటే మీకు సంతోషం. చిన్న చిన్న తప్పులు మీరు చేసినప్పుడు ఆయన వెంటనే అడుగుతారు, ఏసీ నన్ను క్షమించి మళ్ళీ తప్పు చేయకుండా కాపాడు, ఏసీ నాకు సహాయించి నేను మంచిగా ఉండేలా సహాయించి. మీ హృదయంలోనే ఉన్నాడు కాబట్టి ఆయనతో మీరు మాట్లాడుకునే అవకాశం. ఓకే, యేసుక్రీస్తు అనే ఈ మహిమ రాకు ప్రవేశించాలా, నీ హృదయపు గుమ్మములు తెరిచావా? ఓకే ఓకే, తెరిచానంటే రెండో ప్రశ్న, అది ఎప్పుడు జరిగింది, ఏ సందర్భంలో తెరిచావు? ఇప్పుడేనండి అంటాము, అది మంచిదే. నేనే తెలిచేటది 1982 December 31 రాత్రి చెప్తాను, అప్పుడు నా హృదయాన్ని ఆయన తెరిచాను. నా హృదయంలో ప్రతి అమ్మని చెప్తారు, అప్పటి నుండి ఆయన నాతో ఉండి నా ప్రతి తప్పు నుండి నన్ను విడిపిస్తూ సరిచేస్తూ బాగు చేస్తూ ఆ పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళడానికి నన్ను ప్రిపేర్ చేస్తున్నారు, నన్ను సిద్ధపరుస్తున్నారు, మిమ్మల్ని కూడా సిద్ధపరుస్తాను. కనుక ఈ గొప్ప విమోచన ప్రణాళిక బట్టి, ఈ గొప్ప శుభవార్త గుడ్ న్యూస్ ఇది, దీన్ని బట్టి ఆయన సూచిద్దాం, ఆరోగిద్దాం, అందరూ కూడా లేచి నిలబడదాం. మా కోయల వారు ఆరాధన నడిపిస్తారు. గొప్ప దేవాలయ స్వామి 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 స్వామ
Thank you.
प्रिया प्रभु मेरा परिवारी ये ना परिवारी प्रिया ये ना परिवारी प्रभु मेरा परिवारी सेवा मेरा मेरी प्रेम कुतायु देवानी मेरा मेरी प्रेम कुतायु नाची प्रभु मेरा परिहारी ना जीवित कालमिला प्रिया प्रभु मेरा परिहारी ना जीवित कालमिला प्रिया प्रभु मेरा परिहारी కృపగల దేవుడా ఆశక్తులు దేవుడా ఆలోచన కట్టిన దేవుడా మా కోసం చనిపోతే లేచి దేవుడా మీకు మాపై చూపిస్తున్న ప్రేమ మా పాప క్షమించిన దేవుడా మాకు మంచి పేరు తీసుకున్న మాకు మంచి సంఘర్షణ నీకున్నాను మాకు మంచి కాపరించిన నీకున్నాను మాకు మంచి ఉద్యోగాలు ఇచ్చిన బట్టి నీకున్నాను మాకు మంచి ఆరోగ్యం నీకున్నాను హల్లెలూయా 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 స్తోత్రము 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 స్తుతి 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 హల్లెలూయా ఉన్నత సింహాసనము పై అత్యంత ప్రేమ స్వరూపి అత్యంత ప్రేమ స్వరూపి ఆమేన్ అనువార్ సోత్రం
Santamu Nika Sutram. Bhakti Jana Lavanti Kandu Kavavara. Bhakti Natuna Sutram. Bhakti Jana Lavanti Kandu Kavavara. Bhakti Natuna Sutram. Aha. Thank you, Mr. Vagra. And the question is, Ma'am, Sushma, I'll go to my. I'm also. Okay, Sakshara Samyam. Deva Gopacheranaki. Much Samyam. Manalaman Gopaches Kundundangara, Sarasalu. Managopatana Manchet Kundunta. మన నోటితో చెప్పకపోయినా మన వేష భాషల ద్వారా గొప్పతనం చెప్పుకుంటుంటాం. మన హావభావ ప్రకటన ద్వారా మన గొప్పతనం చెప్పుకుంటుంటాం కదా. అయితే ఇప్పుడు దేవుణ్ణి ఘనపరిచే మంచి సమయం. మనం దేవునికి గొప్పతనం ఆపాదించే మంచి సమయం కదా. కాబట్టి ఈ సమయ సద్వినియోగం చేసుకోవాలి. మిగిలిపోయిన పేపర్ సచివతి గారి ఇచ్చామా. మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక పరీక్ష ఎవరైతే ప్రిపేర్ అవుతారో సాక్ష్యం చెప్పడానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. అవసరమైతే పేపర్ మీద రెండు మూడు మాటలు పాయింట్స్ రాసుకుని రావాలి. ప్రతి వారం ఇక్కడ అవకాశం ఉంటుంది కదండి సాక్ష్యం చెప్పే అవకాశం. ఎప్పుడో జరిగింది కూడా మీరు చెప్పొచ్చే. అసలు కాన్సెప్ట్ ఏంటి? దేవుడు యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పడం కాన్సెప్ట్. యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పడానికి రకరకాల అంశాలు ఉన్నాయి. వాక్యం నాతో ఒకసారి ఇలా మాట్లాడింది, ఆ వాక్యం ఎంత గొప్పదో కదని మీరు చెప్పచ్చు. ఒకసారి ఆ జీవితంలో ఈ సంఘటన జరిగింది, యేసు గొప్పవాడు కాబట్టి ఆ రోజు అలా జరిగిందని చెప్పచ్చు. కాకపోతే మీరు దాన్ని చాలా తక్కువ టైంలో దేవునికి మాత్రమే ఘనత కలిగేలా పాయింట్స్ రాసుకుంటే బెటర్. ఇప్పుడు ఎలా ఉందంటే
देवुनी वाक्यों नेर अंदिचे टप्पुड़ यला गए स्पष्टंगा पलुकुतु ओकोक माट मीक अर्थमयिंदो लेदो चूसुकुंटू वेल्तार कदा नेनु चेप्पुड़ वेल्लिपोने मीरु साक्ष्यं चेप्पेटप्पुड़ कूडा अला उंडाल अंटे ओक प्रसंगं अन्नंत गोप्पगा मीरु सिद्धपड़ रावाली మీరు పాట పాడేటప్పుడు కూడా ఆ నాలుగు మాటలు చెప్తే ఎంత బాగుంటుంది ఈ పాట అంటే నాకు అందుకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ పాటలో పలానా పలానా మాటలు నా హృదయాన్ని తాకాయి ఇప్పుడు నేను పాడుతుంటే ఆ మాటలు మీకు తగ్గుతున్నాయేమో ప్రయత్నం చేయండి ఆ పాట ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు అని ఒక మాట చెప్పి పాట పాడితే ఎంత బాగుంటుంది అలా అన్నమాట ఒకవేళ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అనుకోండి ఇదిగోండి ఒక ప్రార్థన విన్నపం ఇస్తున్నాను మన దేవుడు తప్ప ఎవరూ చేయలేరు కనుక ఆ దేవుడిని మీరు అడగండి దయచేసి నా పక్షంగా అంటూ మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేటప్పుడు కూడా యేసు ప్రభు నామాన్ని గొప్పచేయచ్చు కాబట్టి ప్రతి వారం నేను ఖచ్చితంగా ఈసారి ప్రభు సభలో సాక్ష్యం చెప్పి ఆయన నామాన్ని గొప్ప చేయాలి అని నిర్ణయిస్తానండి దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారు ఓకే మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి రామకృష్ణ చెప్పండి రామకృష్ణ చెప్పిన ఆ వివాహంలో జతపరచబడిన దంపతుల కోసం ప్రార్థన చేయండి వారు ప్రభు సాక్షిగా ఉంటే ఇంట్లో వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి ఇంకెవరైనా సాక్షి చెప్పడం వస్తే ప్రభు కిరణ్ చాలా కాలం తర్వాత మళ్ళీ కనిపించండి ఫ్యామిలీతో కొంచెం టైం తీసుకో ప్రభు పని అచ్చా కొంచెం వెనకరా అలాగే
దేవుడు ప్రత్యేకించాడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు జరిగిన ఉన్నాను అలాగే పాస్టర్ గారు చెప్పారు Amen. Right. ఎవరైనా ఉన్నారా? ఓ ప్రత్యేకమైన పాట పాడడానికి ఎవరైనా సిద్ధపడి వచ్చారా? అగస్టిన్ తర్వాత సెస్ పోర్షన్ షాలోమ్.
हालेलुया प्रभु नी इच्छन पाठ द्वारा कनपरुत నేను నా కుటుంబము నిన్నే ప్రార్థించాలి ఊరు మా వాడంతా నిన్నే పూజించాలి నేను నా కుటుంబము నిన్నే ప్రార్థించాలి ఊరు మా వాడంతా నిన్నే పూజించాలి మా దేశంలోని రాష్ట్రాలన్నీ నిన్నే సేవించాలి ప్రపంచంలోని దేశాలన్నీ నిన్నే ఆరాధించాలి యేసయ్యా నేను మా కుటుంబము నిన్నే ప్రార్థించాలి ఊరు మా వాడంతా నిన్నే పూజించాలి న్యాయమైన పాలన ప్రేమ అయిన ఆలన సత్యమైన రక్షణ నిత్యమైన దీవెన న్యాయమైన పాలన ప్రేమ అయిన ఆలన సత్యమైన రక్షణ నిత్యమైన దీవెన నీ రాజ్యం నుండే దొరకును యేసయ్యా నీ రాజ్యం నుండే దొరకును యేసయ్యా నేను నా కుటుంబము నిన్నే ప్రార్థించాలి ఊరు మా వాడంతా నిన్నే పూజించాలి కరిగిపోని కాలము చెరిగిపోని స్వప్నము కరిగిపోని క్షేమము విరిగిపోని ప్రాణము కరిగిపోని కాలము చెరిగిపోని స్వప్నము కరిగిపోని క్షేమము విరిగిపోని ప్రాణము నీ రాజ్యం నుండే దొరకును యేసయ్యా నీ రాజ్యం నుండే దొరకును యేసయ్యా నేను నా కుటుంబము నిన్నే ప్రార్థించాలి ఊరు మా వాడంతా నిన్నే పూజించాలి మా దేశంలోని రాష్ట్రాలన్నీ నిన్నే సేవించాలి ప్రపంచంలోని దేశాలన్నీ నిన్నే ఆరాధించాలి యేసయ్యా వందనాలు థాంక్ యూ ఓకే ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడానికి కానీ ప్రత్యేకంగా పాట పాడడానికి కానీ ప్రార్థన మనవులు చెప్పడానికి కానీ ఉంటే తప్పకుండా రావచ్చు లేకపోతే వర్తమానంలోకి వెళ్దాం పరిశుద్ధుడా నీకు వందనాలు రామకృష్ణ చెప్పిన సాక్ష్యం బట్టి స్తుతిస్తున్నాను అలాగే ప్రభా అగస్టిన్ శిశుభూషణ్లు పాడి వినిపించిన మంచి పాటలు బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను నీ వాక్యం ధ్యానించిపోతుండగా నీ కార్యం మాలో జరిగించాలి నీ పరలోక రాజ్యపు అధికారం మాలో నెరవేర్చి నీ చిత్తం అంతా మా మీద నెరవేర్చి నీవే మహింపొందాలి ఈ వధువు సంఘాన్ని ముడత మచ్చ దాగు కళంకం లేని విధంగా నీ వాక్యమును ఉదక స్నానంతో కడిగి పవిత్రపరిచి మహిమగల సంఘంగా నీ ఎదుట నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను కూడా ఒక సాక్ష్యం చెప్పాలి. మొన్న 26వ తారీఖున ఉదయం 11 గంటలకు ఇక్కడ ప్రయాణం శివాగారి కారులో నేను సతీష్ నర్సాపురంలో మాకు అకౌంట్స్ పని ఉంది. సతీష్ అన్నవరంలో నన్ను పికప్ చేసుకున్నాను. అన్నవరంలో మేము ఆగాం. అక్కడ ఒక బిడ్డ కుమార్తెను చేసే కార్యక్రమం వెళ్ళాం. పరిస్థితి ఏంటంటే నాకు హార్ట్ లో బ్లాక్ ఉంది కాబట్టి నేను ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, నేను స్ట్రెయిన్ అవ్వకూడదు అన్నమాట. ఇటు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఏం చేస్తే ఇంకెవరిని మన నాతో పాటు దర్శనాలు తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అది తీసుకెళ్ళలేదు. ఎందుకంటే బ్యాక్ సీట్ లో కంప్లీట్ నేను పడుకునే ప్రయాణం చేస్తాం, ఏదో అంబులెన్స్ లాగా అన్నమాట. అది నాకు బ్యాక్స్ నాకు రెండు కలగలు వేసేసుకొని పడుకుంటాం కంప్లీట్ కూర్చోం ప్రయాణంలోనే.
Kabati, allavaga agetappudu, bhayankara enda bayataku vacharki, adoka shockla anpinchindi. Ante devu nanu, ee moodu payanalo nannu ela kaapadadu cheppan chestunnadu. Aa pilli koodu function lo, vocheyadaniki asal avakasam ledhu, janalu chaala tightga unnaru. Ikka social distance ane maata ledhu akkada. Aite, mottam bhojanam cheyalekapoyanu. Edo karipantu, edo ka, aridu boorlesu tinesaniki annam mutlaledu completely. Nachchitnathapun konni jankal disa avutinnanu. Sankhya four o'clock ki, nasmur chesukunnappudu, na paristhiti akkada, madhyam bhojanam kada, ela undalanukunnanu. Manushudu kottavanna maatramu kaadu, gaani devuni notundu, prati maata vallu jeevitsunnane vakyam appudu naaku nerveranaka anipinchindi. Sarikka nenu koorthinalu tisukopoyina, naakem chivariki raavadam nerasaipoyindi jaragale. Akkada, nasapurlo, work chesukoni, nenu palakolela. Palakollo aalu chaala manchiga maatadu. Chaala manchiga. Adi chaala mana avasaram kuda. Ayana anta manchiga maatadapothe maa pani inka avvalo ikkada. Akkadunnadi ayana aithe asapuru pani ayipovali maaku. Ayana pastor konchem busyga unnam. Meeru ippudu mee program entante Vijayawada velthunnam ante morning cherukuntam. Akkada madhyanam marriage ayina tarvata Vijayawada velipothante. మీరు రేపు సాయంత్రం మళ్ళీ రేపు రాగలరా అంటారు. తప్పకుండా వస్తామండి. అంటే అయితే రేపు వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. నేను శివగారు సతీష్ గారు అలా ఫిక్స్ అయ్యాం. మొత్తానికి అక్కడ అర్ధరాత్రి 12:30 ఆ టైంకి విజయవాడ వెళ్ళిపోయాం. ఉయ్యూరు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి అక్కడ లాడ్జ్ లో ఉన్నాం. దేవుడు అద్భుతమైన రెస్ట్ ఇచ్చారు మాకు అలసిపోయినప్పటికీ. శివాకారు చాలా కష్టపడ్డారు చేస్తాం. మార్నింగ్ చక్కగా అక్కడ కార్యక్రమానికి చూస్తున్నాం. మధ్యాహ్నం బయలుదేరాం. బయలుదేరి మధ్యలో శివాకారు అత్తగారు ఊరుంది, అంటే మా సుష్మల అమ్మమ్మ గారు. జస్ట్ పలకరించి వెళ్దామనేసి అక్కడ ఆగాం, టీ తాగాం. బయలుదేరి బయటకు వచ్చేసరికి బ్యాటరీ అది ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది. కారు బ్యాటరీ ఫెయిల్ అయింది అని ఇండికేటర్ వెలిగిపోతుంది. చివరిలో చూసి అయ్యో బ్యాటరీ ఫెయిల్ అయినప్పటికీ అక్కడి నుంచి విజయవాడ 40 కిలోమీటర్స్ దూరం ఉంది. ఏదో వచ్చినా కారు రోడ్డు మీద అడ్డగా ఆగిపోతుంటాను కదా. ఎందుకంటే పవర్ స్టీరింగ్ తో ఉన్న ప్రమాదం ఏంటంటే బ్యాటరీ పనిచేస్తే స్టీరింగ్ కూడా కదులుతుంది. కారు బ్యాటరీ దానికి గుండెకాయ, పవర్ స్టీరింగ్ ఉన్న కార్లకి గుండెకాయ, ఇంజిన్ కాదండి బ్యాటరీ గుండెకాయ. పవర్ స్టీరింగ్ ఉన్న కార్ల బ్యాటరీ ఫెయిల్ అయితే కారు ఫెయిల్ అయినట్టే లెక్క. దాన్ని కలపలేను ఇక, అన్ని పడేస్తాయి. శివాగారు కంగారు పడడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎలా, అప్పటికే సాయంత్రం అయిపోయింది. మెకానిక్స్ వరకు ఈవెన్ షోరూమ్స్ కూడా మెకానిక్ ఈ టొయోటా షోరూమ్ కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోతారు కదండి. సాయంత్రం 6 గంటలు అందరూ వెళ్ళిపోతారు. అది షిఫ్ట్ డ్యూటీలు ఉండవు కదా. చాలా కంగారు పడుతున్నారు. నేను వెంటనే థ్యాంక్ యూ లార్డ్ అనే ప్రార్థన మొదలు పెట్టాను. అంటే నువ్వు చేస్తావు తండ్రి, మమ్మల్ని విజయాపురంలో చేరుస్తావు, ఏదో అద్భుతం నువ్వు చేస్తావు, ఏదో గొప్ప కార్యం నువ్వు చేస్తావు నాకు తెలుసు. అది ఎలా చేస్తావో తెలియదు, అది చేస్తావు మాకు నాకు తెలుసు. థ్యాంక్ యూ అంటే వెంటనే ఎప్పుడైతే సమస్య ప్రారంభం అయిందో పరిష్కారం ఎక్కడ ఉందో తెలియదు కానీ పరిష్కారం కష్టమని తెలుసు కదా. ఆయన మాతో ఉన్నారు కదా. కాబట్టి ఏమి కంగారు పడకుండా థ్యాంక్ యూ పాట పాడుకుంటున్నారు. మేము శివాగారు టొయోటా షోరూమ్ వాళ్ళతో ఫోన్ మాట్లాడితే మీ విజయవాడ కానీ ఏలూరు కానీ తీసుకొచ్చేయండి, చూస్తాం. మీరు వచ్చే టైం మెకానిక్స్ ఉంటారో తెలియదు, ఆ పార్ట్స్ ఉంటాయో లేవో మాకు తెలియదు, కానీ అవకాశం చూద్దాం.
मर अला मध्य मध्य में अकड़ के मैकेनिक शेड में अला आप तो वेल्टना वक्का पाई चुसा डो इकड़ का था डॉक्टर उठा था अकड़ डॉक्टर ले मतलब 40 किलोमीटर वाला भाई पड़ते ने पापों सेवा का साल टेंशन तो नहीं होना रू अंडा एम कोड प्रॉब्लम में लादा पड़ा रू मतलब तो कोई तो शोरूम चीज के लिए आपके नेहरू भाई सर की थैंक यू लॉर्ड एंड डेटिंग का चेक करना अंदर पे क्या रहते शोरूम में बच्चे सब आले ये तो कोई फुट आपके रिपोर्ट यंग क्या चेस सब पिस्तर करा आपका कुछ लोग कुछ लांच लोग कुछ फोड़ कुटा वाला आलाव था मतलब रोड में ले रोड में लाल मुद्दे प्रमाद ये चलो तेरी अक्षय जी माँ प्रयाण अलग होते रहे बोर्ड बैग में मैं मकार लो अवन ये लोग मुस्लिम होते रहे क्या बोलती ऊपर जो टोयोटा शोरूम में फिर पे हम हमारे 50% पर नहीं लटका फील आयता थैंक यू लॉर्ड थैंक यू थैंक यू తర్వాత ఆ షోరూమ్ లో ఉండేవాడు చూశారు ఆ పార్ట్స్ ఎవరు ఆధీనం ఉంటుందో అతను వెళ్ళిపోయాడు ఆల్రెడీ అతను మళ్ళీ వెనక్కి రప్పించారు రప్పించి ఆ పార్ట్స్ వేయించి మొత్తానికి గంట రెండు గంటల పాటు మేము అక్కడ ఉన్నాం పని అయ్యింది అద్భుతంగా దేవుడు మళ్ళీ మాకు విడుదల ఇచ్చాడు ఆ చిన్న పనికి 5000 రూపాయలు బిల్ చేశారు అది ఓకే ఆ క్షణానికి శివాగారి చేతిలో డబ్బులు ఉన్నాయి ఇచ్చారు నష్టం జరిగిందని బాధలేదు కానీ దేవుడు ఆదుకున్నాడని ఆనందంతో ఉన్నారు హల్లెలూయా నేను కూడా చాలా సంతోషపడ్డాను అక్కడి నుంచి బయలుదేరి వైజాగ్ కిందకి వచ్చాను ఇంకా మళ్ళీ పార్కులు వెళ్ళాయి కిందకి వచ్చేసి మార్నింగ్ 4:45కి దించేస్తున్నాం దేవుడి కృప మా మీద లేకపోతే ఇవేమీ జరగవు ఇదేమి తగ్గుతుంటే అది టైం కాదు అందరూ వెళ్ళిపోయారు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయిన వెనక్కి రప్పించడం కష్టం దేవుడు సహాయం చేశాడు అద్భుతమైన సహాయం ఇలాంటి సహాయాలు ఎన్నో చేస్తుంటాడు మనకు తెలిసి కొన్ని తెలియకుండా కొన్ని చేస్తుంటాడు కనుక శివాగారి బట్టి నేను దేవుని స్తుతించాను ఆయన కారు బట్టి దేవుని స్తుతించాను సతీష్ నేను ఇంటిగా మా ఫ్యామిలీస్ చూసుకోవడానికి వచ్చేయగలిగా ఎందుకంటే భాష గారు బాగాలేదు దర్శనం వెళ్ళిపోయింది భాష గారికి అదే డిప్రెషన్ ప్రాబ్లం ఉన్నారు బందుగా ఉన్నారు దర్శనం చెప్పాను ఎవరైనా కవరంతో మమ్మీ దగ్గర కవరంతో చెప్పాను నేను లేట్ అయ్యేసరికి మళ్ళీ ఏంటంటే పనులు భయపడింది దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు హల్లెలూయా ఇలాంటి సందర్భాలు మనం ప్రార్థన తక్కువ చేయాలి థ్యాంక్స్ ఎక్కువ చెప్పాలి ఎందుకండి పని అయిపోయిన తర్వాత పెద్దగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా మనకి పని అయ్యింది కదా థ్యాంక్ యూ ప్రభా అంటే పని అయిన తర్వాత మనం థ్యాంక్స్ గట్టిగా చెప్పం ఎందుకంటే మళ్ళీ పోటీ ప్రయాణం పనులుంటాయి ప్రభా కారు బాగుపడింది కానీ మళ్ళీ వైజాగ్ చేయొచ్చు అలా అంటాం కాబట్టి సమస్య ప్రారంభం అయిన వెంటనే సమస్య పరిష్కారం అయిందని నమ్మి థ్యాంక్స్ చెప్పాలి అర్థం మీకు ఎప్పుడైనా ఇది ప్రాక్టీస్ చేయాలి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు ప్రాక్టీస్ చేశాను నాకు చాలా సంతోషం ఉంది మీకు ఎప్పుడైనా సమస్య ప్రారంభం అయిన వెంటనే థ్యాంక్స్ స్టార్ట్ చేసేయండి థ్యాంక్ యూ ప్రభా ఊహించుకోండి సమస్య పరిష్కారం అయిపోతే ఎంత హాయిగా ఉంటుందో ఎంత హ్యాపీగా ఉంటుందో ఊహించుకోండి ఊహించుకోండి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత మీరు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు హల్లెలూయా రైట్ మనం ఒక పాట పాడిన తర్వాత వాక్యంలో వెళ్దాం స్తుతించే కారణము ప్రభువా నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించే భాగ్యము ప్రతి క్షణము ప్రతిదినము జీవము నేను స్తుతించే కారణం ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము అగాధ జలములలోన నీకు స్తోత్రము
Unnata salamulalona, neeku stotramu. Agada chalamulalona, neeku stotramu. Paramamu, neeku stotramu. Narayamu, neeku stotramu. Paramamu, neeku stotramu. Narayamu, neeku stotramu. Pratichota, neeku stotramu. Pratimota, neeku stotramu. Pratichota, neeku stotramu. Pratimota, neeku stotramu. Ninnu stutinche karanam. Yemani cheppali prabhuva. Ninnu stutinche karanam. Yemani cheppali prabhuva. Pratikshanamu. Pratidinamu stutinchate mahabhagyamu. Pratikshanamu. Pratidinamu stutinchate nachivamu. Nenu stutinche karanam. Chikati loyalalona neeku stotramu. Chikati loyalalona neeku stotramu. Mahimanvita salamulalona neeku stotramu. Chikati loyalalona neeku stotramu. Mahimanvita salamulalona neeku stotramu. Guhamandu neeku stotramu. Gudilona neeku stotramu. Guhamandu neeku stotramu. Gudilona neeku stotramu. Pratichota neeku stotramu. Pratinota neeku stotramu. Pratichota neeku stotramu. Pratinota neeku stotramu. Nenu stutinche karanam. Yemani cheppali prabhuva. Nenu stutinche karanam. Yemani cheppali prabhuva. Pratikshanamu. Pratidinamu. Stutinchate mahabhagyamu. Pratikshanamu. Pratidinamu. Stutinchate nachivamu. Nenu stutinche karanam. Nimmati melula korakai neeku stotramu. Divina divena korakai neeku stotramu. Nimmati melula korakai neeku stotramu. Divina divena korakai neeku stotramu. Shramalaina neeku stotramu. Karuvaina neeku stotramu. Shramalaina neeku stotramu.
సర్వమైనా నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించే భాగ్యము ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించే జీవము నేను స్తుతించే కారణం పరిశుద్ధ వాక్యం ధ్యానిస్తుందిగా నీ సహాయమని దయచేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా మనం యూదా రాజైన హిస్కియా కోసం మనం రెండవ ప్రాంతాల్లో 29 మొదలు చదువుతాను హిస్కియా ఏడనారంభించినప్పుడు 25 ఏళ్ళ వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలేను తల్లి చక్కగా కుమార్తె ఆమె పేరు అబియా అతను తన పితృలకు దావీదు సంయంత్ర ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించు యూదా రాజైన హిస్కియా కోసం మనం మాట్లాడుకుంటూ ఆయన మొట్టమొదటి అతడు తన 7 మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి యాచకులను లేవి ఇన్నప్పుడు నా పితృపుగా ఉన్న రాజుల వారిని సమకూర్చి వారికి ఇలా ఆజ్ఞాపించాను లేవీలారా నా మాట ఆలకించుది ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితృదేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలోని నిషిద్ధ వస్తుందన్నిటిని బయటకు కొనిపోవడి రాజుగారు నేను మొదటి నెల మొదటి సంవత్సరం చెప్పాను మొదటి దినం అని కూడా ఉన్నాను చూడు 17 చూడండి 17 మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ట చేయనారంభించి ఆ నెల 8 యెహోవా మంటపను పోచిది ఈ ప్రకారం వారు 8 యెహోవా మందిరం ప్రతిష్ఠించు మొదటి నెల 16 సమాప్తి చేసిరి హిస్కియా సింహాసనం ఎక్కిన వెంటనే మన జగన్ గారు డే నెంబర్ 1 నాడు సంతకాలు చేశారు ముఖ్యంగా ఉద్యోగాల కోసం కదండి డే నెంబర్ 1 అది చాలా ఇంపార్టెంట్ ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి నెంబర్ 1 లో చేసిన ప్రతి పని ఆ మిగతా 5 తను ఏం చేస్తారో చెప్పడానికి ఉదాహరణ అనమాట కాబట్టి అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు డే నెంబర్ 1 వర్క్ అంతా మాకు జూమ్ లో ఆనంద్ బాబు ఇస్తున్నారు ఆనంద్ కుమార్ గారని ఆయన విజ్ఞాన్ కాలేజ్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా జాయిన్ అయ్యారు ఆయన డే నెంబర్ 1 సీట్ లో కూర్చునేటప్పుడు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి జూమ్ మీటింగ్ లో అప్పుకున్నాం సార్ నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా సీట్ లో కూర్చోపోతున్నాను నా కోసం ప్రార్థన చేయండి అన్నారు డే నెంబర్ 1 హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఆ రోజు ప్రార్థన చేశా అది రికార్డ్ చేస్తున్నాను రికార్డ్ చేస్తున్న ప్రతి లైన్ కూడా అది నెరవేరడం అని నాకు చెప్తుంటాను పాస్టర్ ఆ రోజు నేను సీట్ లో కూర్చునే ఇలా ప్రార్థన చేశాను కదా ఇలా నెరవేరింది కాలేజ్ స్ట్రెంగ్త్ పెరగాలి అని చెప్పారు కదా కాలేజ్ స్ట్రెంగ్త్ ఆశ్చర్యకరంగా పెరిగింది
ఎక్స్ప్రెషన్స్ ఇంకా వస్తున్నాయి. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏ హెచ్ఓడి పరిపాలన కూడా జరగలేదు అంటూ ఆయన సాక్ష్యం చెప్తా ఉంటారు. అదే నెంబర్ వన్ ఆయన చేసినట్టు దేవుణ్ణి గణపరచారు. అది ఆయన స్టేటస్ కూడా పెట్టుకున్నారు. నా యేసుక్రీస్తు బట్టి నేను ఈ కాలేజ్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా నేను సక్సెస్ అయ్యానని స్టేటస్ పెట్టుకున్నారు. నాన్ క్రిస్టియన్స్ చెప్పుకోవడం మొదలు పెట్టారు. డే నెంబర్ వన్ నువ్వు ఏం చేయబోతున్నావు, నీ ఉద్యోగంలో చేరినప్పుడు లేకపోతే నీ జీవితం ప్రారంభించేటప్పుడు వివాహం అయింది, డే నెంబర్ వన్ సినిమా కలుగుతారా, డే నెంబర్ కొట్టుకుంటారా, డే నెంబర్ వన్ ఏం చేస్తారు మొట్టమొదటి ఇది కోసం సిద్ధపడుతున్న ఎవరస్తులు అది ఆలోచించుకోవాలి. నేను పెళ్ళయ్యాక డే నెంబర్ వన్ ఇలా చేయాలి, దేవునికి మహిమకరంగా ఏదైనా చేయాలి. ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి చర్చ్ వెళ్ళాలి, పాశ్రాన్ని కలవాలి, ఇద్దరు కలిసి బైబిల్ చదవాలి, ఇద్దరు కలిసి వర్షిప్ చేస్తాడు కొద్దిసేపు, ఇద్దరు కలిసి బైబిల్ చదువుకోవాలి, ఇద్దరు కలిసి సాక్ష్యాలు చెప్పుకోవాలి. ద డే నెంబర్ వన్ మా లైఫ్ ఇలా స్టార్ట్ అవ్వాలని ఎవరైన పిల్లలు వివాహం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఇప్పుడే నిర్ణయం చేస్తాం. దేవుడు దాని మీద ఆమెన్ అంటారు. నేను ఆ పని చేయలేకపోయాను. యాజ్ ఎ పాస్టర్, బీయింగ్ ఎ పాస్టర్, ఒక సర్వీస్ సేవకుడు అప్పటికి నేను అంటే బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అవుతాను బీడి హైదరాబాద్ లో, నాకు ఇలాంటి గైడెన్స్ లేదు, నాకు ఇలా చెప్పిన వాళ్ళు లేరు, నాకు ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు స్పిరిచువల్ గా. నేను అలా చేయలేకపోయాను. అంటే ఏదో ప్రార్థన జరుగుతుంది రండి, అది డే నెంబర్ వన్ మన ఫ్యామిలీ ప్రేయర్ అంటూ ఉంటుంది. ఆ ప్రేయర్లో సాక్ష్యాలు చెప్పుకున్నా కానీ అది నేను డిజైన్ చేస్తుంది కాదు, దేవసాగుడిగా నేను డిజైన్ చేయలేదు. కాబట్టి ఎప్పటికీ ఆ కాన్సిక్వెన్స్ నేను ఫేస్ చేస్తాను. మీకు తెలుస్తుంది కదా, దేవసేవకురాలకి ఆ ఉండాల్సినంత స్పిరిచువల్ లెవెల్ నేను తనకి ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మొదట్లోనే పొరపాటు అసలు ప్రభుతో కనెక్షన్ లేకుండా, ప్రభుతో మాట్లాడుకోకుండా, ప్రభు ఆలోచన లేకుండానే నా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాను. బీయింగ్ ఏ పాస్టర్, బీయింగ్ ఏ క్రిస్టియన్, నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకూడదని చెప్తున్నా ఈ విషయంలో. డే నెంబర్ వన్ మీరు ఏ పని చేసినప్పుడు కింద డే నెంబర్ వన్ దేవుణ్ణి మహింపరచాల్సిందే. హల్లెలూయా అనుకోండి, ఇప్పుడు అనుకోండి ఓకే, పది ఉద్యోగం అవుతుంది, పది ఉద్యోగంలో డే నెంబర్ వన్ దేవుని పదిసార్లు దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. ఇంకా తన పరిపాలన మొదటి నెల మొదటి దినం మొదటి సంవత్సరం దేవుని సన్నిధిని ఆయన ప్రక్షాళన చేయడం మొదలు పెట్టాడు. అదే దేవుని సిద్ధ పక్షం దేవుని ఆలయంలో నిషిద్ధ వసలు పెట్టేశారు ప్రజలు. అతనికి ఉంటున్న తన తండ్రి అసలు పట్టించుకోలేదు, మాత్రం దేవుని విషయం చాలా పౌరుషంతో ఆ పని చేశాడు. మనం 11వ వచనం వరకు చదివాం, ఎలా జరిగింది పద్మవచనం, నా కుమారుల తనకు పరిచారకులు అయ్యండి ధూపం వేయించుకును, తన సన్నిధి నిలిచిటప్పుడు తనకు పరిచయం చేయటం, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నది కనుక మీరు అశ్రద్ధ చేయకండి. దేవుడు ఇది కోట్ల మంది ప్రజల్లో మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు కదా, లేవీళ్ళు యాజకుల్ని కాబట్టి మీరు ఆ పని చేయాల్సింది, మీరు అశ్రద్ధ చేయకండి అంటారు. ఓకే, ఇప్పుడు 12వ వచనం కంటిన్యూ చేస్తా. అప్పుడు గహాతీలలో అమాసే కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, పేర్లన్నీ రిపీట్ అయిపోతుంటాయండి. ఆ యోవేలు ప్రవక్త యోవేలు ఎక్కడ ఉన్నారు అనుకోకండి, ఒకే పేరు బోర్డు మందికి ఉంటాయి. కాబట్టి బైబిల్లో ఒకే పేరు ఎవరైనా పెట్టిందనేది కూడా మీరు తెలుసుకోవాలంటే బైబిల్ డిక్షనరీలు ఉంటాయి. బైబిల్ డిక్షనరీలో యోవేలు తెలిపిన అనుకోండి, బైబిల్లో ఎంతమంది యోవేలు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారో ఒక క్లీన్ ఉంటుంది. దయచేసి ఆ విషయం మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ బైబిల్ చదివేటప్పుడు ఒక పేరు కనపడదు కానీ ఈ పేరుతో ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు నేను నాకు చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి అసలు పాట వెళ్ళిపోతుంది, ఇప్పుడు నాకు చెప్పలేనే
गनिका मेरे चुस्त पेर उच्चे कपड़ो अक्सारी ने चंगे सर कोड बाइबल इश्यल लो ना पेपर मोबाइल फोन वाले कैसे होते मोबाइल फोन वाले सेट कोटे अच्छे मेरे न्याप पूटा सर अच्छा अच्छा रे कुमार योगे लो मेरा रे लो अभी कुमार कीशु यहाँ ले लो कुमार ना अजर बने अच्छे होते सर अकरे माजरे महतु हमाशे कुमार ना महतु आंसर अच्छा रे कुमार ना पिया बर इगल आप मंडी को काजे रे तो चल यहाँ ले लो कुमार ना अजर या योशो नीलो जिम्मा कुमार योवा योवा हो योवा कुमार ये देनो ये निशापाल संत वालो शिमी यही ये रो आसाप कुमार जकरिया मणि जकरिया हो चचो देखे मत्तन्या हेमार संत वालो यही ये रो शिमी ये दूसरे संत वालो शमया उच्ची ये रो लेविल डीमेंस पर दे इस पैर ने हिब्रू पैर वट हत्ता लोटे जसंदी प्रति हिब्रू पैर की संसक्षण हत्ता लोटे అది కూడా తెలుసుకుని చాలా బాగుంది అది కూడా మెసేజ్ అది కూడా మెసేజ్ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు మీరు తమ సహోదరులు సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలు బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరము పవిత్ర పరచుటకు వచ్చిరి రాజు అక్కడ ఏం చేయలేడండి రాజు ఒక్కడే ఏమీ చేయలేడు చేయించగలరు కానీ ఒకరే చేయలేదు ఇప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు పాటించడం ఉండాలి కదా కాబట్టి పాటించిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు మీరేం చేశారు తమ సహోదరులు సమకూర్చుకున్నారు వీళ్ళు మళ్ళీ ఆన్లైన్ ఆడకమో కీకమ్మకి వెళ్ళి బతుమానుకున్నారు రండి మనం దేవశాంతి సన్నిధిలో పరిశుద్ధ పరచుకుందాం దేవుని ఆలయాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేద్దాం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ సహోదరులు సమకూర్చుకున్నారు ప్రతిష్ఠించుకున్నారు అంటే ఇక్కడ నుండి దేవుని సేవ తప్ప మనం ఏ పనులు చేయబెట్టము డెడికేట్ చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నారు తమను తాము పక్కన పెట్టుకున్నారు ఈ పని కోసం యెహోవా మాటలు బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చెప్తున్నారు ఒకవేళ రాజు దేవుని మాటకి వ్యతిరేకంగా చెప్పాడు కొన్ని చేయదు దేవుని మాట ముందు యెహోవా మాటలు ముందు ఆ యెహోవా మాటను బట్టి రాజు ఆజ్ఞిస్తే చెప్తేస్తారు కానీ యెహోవా మాటను మీరిపోయి రాజు ఆజ్ఞిస్తే చేయదు అది సంగతి నిన్న నేను మీకు ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటలు అలాగే ఉన్నవో లేవో మీరు చూసుకోవాలి బైబిల్లో నేను బైబిల్లో లేదు మీకు చెప్తే మీరు ఎక్సెల్ చేయకూడదు ఇదే పాస్టర్ సారీ బైబిల్లో అలాగే మీరు ఏమో మాట చెప్పారు పాస్టర్ వాక్ దేవుడు ఇలా చెప్పాడని నేర్చుకున్న మీరే నేర్పించారు ఒకసారి మీరే నేర్పించారు కాబట్టి నేను డెడికేట్ చేసిన అలా చేయాలి ఇప్పుడు మీరు వ్యతిరేకం చెప్పారా నా అలా ఉన్నారు పాస్టర్ దేవుడు కాదు పాస్టర్ దేవుడు తర్వాత మాత్రమే ఉంటాడు అదొక్కదా దాని విచారం ఏంటంటే చాలా చర్చెస్ లో దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు వాళ్ళకి పాస్టర్ దేవుడు చాలా ఏం చెప్తే అదే అది మంచిదా చెడ్డదా తర్వాత విషయం అది దేవుని వాక్య ప్రకారమా కాదా అసలు సంబంధం లేదు పాస్టర్ చెప్పారు చేస్తుంది అంటే వాళ్ళ దృష్టిలో పాస్టర్ ఎలాగైపోయారు అమ్మో దయచేసి ఒకవేళ అలాంటి వారు మీకు తగిలితే వాళ్ళు చెప్పండి దేవుడు కాదు దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు పంపించిన సేవకులు వీళ్ళు గౌరవిస్తాం అమ్మో తప్పని గౌరవిస్తాం రాష్ట్రం గౌరవిస్తాం వాళ్ళని సన్మానిస్తాం వాళ్ళ మాట విందాం ఎందుకంటే మీరు కృతజ్ఞులైనట్లు నా ప్రవక్తల మాటలు ఆలకిస్తుంది అంటాడు దేవుడు దేవుడే చెప్పాడు దేవుడు రాజుతో డైరెక్ట్ మాట్లాడేవాడు కాదు ప్రవక్తలు పంపించాడు దావీదనే చాలా ఇష్టం దేవుడికి దాన్ని మరి నాతో వాడుకునేవాడు నాతో దావీదతో మాట్లాడు దావీదతో చెప్పు అదే హిస్కే విషయం కూడా హిస్కే ఎంత మంచోడా మళ్ళీ ఏషియాను వాడుకునేవాడు ఏషియా ద్వారా పంపించాడు కమ్యూనికేషన్ డైరెక్ట్ హిస్కేతో మాట్లాడేవాడు కాదు దేవుడు అంటే దేవుడు పంపను ఎంత ప్రేమించినా కోసం ప్రవక్తలను సేవకులను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గౌరవిస్తాం వాళ్ళ మాట వింటాం కానీ
वाला पप्पिंचिन एवरो मुंडो देवर मान जब देखने हो वाल तप प्रतिष्ठित सुनी यहोवा मात्र बत्ती राज इच्छन आज्ञ चपुना यहोवा मात्र पवित्र पत्र को वच्चे पढ़ा वच्चे पवित्र पत्र का याद करो यहोवा मंदिर पर लोपली भाग मनुष्य कोई यहोवा मंदिर पर तम को खा पड़ेगा निश्चित वसुल अन्य थी नहीं यहोवा मंदिर पर आवरण में जिसने राजा లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసి కిద్రోన్ అంటే మొత్తము అర్థం కిద్రోన్ అంటే ఆ వాగు పేరు కిద్రోన్ అంటే చచ్చిపోతారు ఆ చచ్చిన శవాలు ఉండే వాగు అనమాట ఇక్కడ కొన్ని నిమిషాలు వాళ్ళు యెహోవా మందిరాన్ని బాగు చేసేప్పుడు పై పైన బాగు చేయలేదట లోపలి భాగమునకు పోయి తమకు కనబడిన నిషిద్ధ వసూలు అన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకురాగా లేవీయులు ఏం చేశారు ఆ పక్కన పెట్టండి చెత్త అమ్ముకునే అవసరంగా వాళ్ళకి చెప్పేద్దాం అనుకోలే కిద్రోను వాగులో మళ్ళీ ఎప్పటికీ కనబడకుండా ఈరోజు మనం దేహం అనే దేవాలయాన్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏం చేద్దాం లోపలి భాగాలకు వెళ్దాం మన అంతరంగంలోకి వెళ్దాం ఎక్కడెక్కడ మనం తప్పులు చేశామో ఎక్కడెక్కడ నిశ్చిత వస్తువులను యాక్సెప్ట్ చేశామో ఎంటర్టైన్ చేశామో ఆలోచనలు కోరికలు క్రియలు వస్తువులు మనుషులు రకరకాల పరిస్థితులు వీటన్నిటినీ లోపల వాటికి ప్లేస్ లేదు కోపం ఒక నిషిద్ధ వస్తువు ఒక నిషిద్ధ వస్తువు క్షమాపణ లేకపోవడం అదొక నిషిద్ధ వస్తువు ప్రేమించలేకపోవడం దొంగ ప్రేమ అదొక నిషిద్ధ వస్తువు కపటం అదొక నిషిద్ధ వస్తువు దురాశ స్వార్థం ఇవన్నీ నిషిద్ధ వస్తువులు కదా శరీర కార్యం ఉన్నాయి కదా తరతి పత్రిక అయిపోయారు అవన్నీ ఏంటి నిషిద్ధ వస్తువులు కదా లోపల ఉన్నాయి ఎక్కడో కొన్నిసార్లు మనకు కూడా ఉన్నాయి ఆశ్చర్యం ఉంటుంది నిజం నాలో ఉన్నాయి ఇది నేను ఇలాంటి ఉన్నా నేను ఇలాంటి దాన్నా అది మనకే ఆశ్చర్యంగా ఉంటుంది పరిశుద్ధాత్ముడు టాక్ చేస్తుంది లోపల తీసుకుంటారు బొర్ర కేసుకెళ్తే లోపల చీకటిగా ఉంటుందండి ఇప్పుడు లైట్స్ పెట్టారు అయ్యి లైట్స్ పెట్టుకుంటే చూస్తే అక్కడ కాగడాలు తీసుకెళ్లేవారు లైట్స్ ఆ లోపలికి చూడండి కాగడాలు అవసరం పరిశుద్ధాత్మడ నా ఈ లోపలికి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ నిషిద్ధ వస్తువులు ఉన్నాయో చూపించడం నాలో పనికి రాని తీగలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కత్తిరించవా నేను బహుగా అపరించేటట్లుగా నా మాటలు కొన్ని పరికరాని మాటలు భూతపదాలు నా నోట్లో ఉన్నాయి అవి తీసే ప్రభు అవి నిశుద్ధ వస్తువులు నా చూపులు నా ఆలోచనలు నా కోరికలు నా క్రియలు నా స్పందన ప్రతిస్పందన నేను తీసుకునే నిర్ణయాలు నా మనస్తత్వం నా జీవిత విధానం చాలా నిశుద్ధ వస్తువులు చేరిపోయాయి యెహోవా మందిరంలో యెహోవా మందిరంలో నిషిద్ధ వస్తువులు నిండిపోయాయి అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు నాకు కూడా అలా జరిగింది ఇది నాకు తెలుసు నా దేహం నీ మందిరం నాకు తెలుసు నిషిద్ధ వస్తువులు దూరిపోయి లోపలికి చేరిపోయాయి లోపలికి వెళ్ళి వాటన్నిటినీ ఆవరణలో తీసుకొచ్చి కిద్రోన్ వాగులో పారేయాలి మన అవయవాన్ని చంపేవలసింది బైబుల్లో మీ ఆత్మలకు విరోధంగా పనిచేసిన మీ అవయవం చంపివేయడు అంటే అంతగా వాటిని నన్ను ఎదిరించాలి అవునంటాడు నేను ఇంత ప్రకటించి నేనే ప్రశ్న అయిపోతానని భయం వేసిన ఆ శరీరాన్ని నల్లగొట్టి లోపరుచుకుంటున్నాడు నేను మన అందరూ కూడా అర్థం చేయాలి మన శరీరాలను నలగొట్టి లోపరుచుకుంటే దాని కుదరదండి ఈ ఆధ్యాత్మిక పోరాటం
ఓకే పదిహేను వచనం ఇరవై తొమ్మిదో అధ్యాయం రెండవ ప్రాంతాలు పదిహేడు మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆర్పించి ఆ నెల ఎనిమిదవ దినమున యెహోవా మండపంలోకి వచ్చి ఈ ప్రకారం వారు ఎనిమిది దినములు యెహోవా మందిరం ప్రతిష్ఠిస్తూ మొదటి నెల పదహారవ దినమున సమాప్తి చేశారు. ఆరంభం కార్యారంభం కంటే కార్యాంతం ఉండేది చూడండి. మధ్యలో ప్రేతం ఉండకూడదు అది సంగతి. నువ్వు ఒక పని దైవ కార్యం ప్రారంభించిన తర్వాత బ్రేక్స్ వేసావా కార్యాంతము అంత గొప్పగా ఉండదు. ఆ బ్రేకులు పడతాయి దాన్ని అధిగమించుకుంటూ వెళ్ళాలి. నువ్వు దైవ కార్యం ఆరంభించే బాగుంది. మన ఆంధ్రులు కొందరు అంటారు ఆంధ్రులు ఆరంభ శూరులు అంటారు. గొప్పగా ప్రారంభిస్తారట అసలు ముగిస్తే ఉండదు అలా అయిపోకూడదు. మనం ఆత్మీయం ఆత్మలనే కానీ ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళం కదా. ఆరంభ శూరత్వం అయితే నా చిన్నప్పుడు బైబిల్ ఒక్కసారైనా కంప్లీట్ చేయాలనిపించి ప్రతి జనవరి ఫస్ట్న ఆరంభం చేసేవాడిని. మధ్యలో రెండు ఫిబ్రవరి మార్చి వెళ్ళే మరి అయిపోయింది. మళ్ళీ జనవరి ఫస్ట్ స్టార్ట్ చేసేవాడిని బైబిల్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఎన్నోసార్లు పెరిగా నేను రక్షించబడి సేవలోకి వచ్చిన తర్వాత అని నా ఆశ్చర్యం. ఎలాగ ప్రీచింగ్ అనేది నాకు ఉంటుంది కాబట్టి నా బైబిల్ స్టడీ కంప్లీట్ చేసుకుంటూ ప్రీచింగ్ సపోర్ట్తో నేను చేయగలిగాను. కనుక ప్రారంభించేవాడు ముగించడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు మొదటి దినం ప్రారంభించి 16 డేస్ నాన్ స్టాప్ గా వర్క్ చేశారు. అది సమాప్తి చేశారు. మనం దైవ కార్యాన్ని సగంలో ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దాన్ని సమాప్తి చేయాలి. యేసుక్రీస్తు సమాప్తము అని మాట్లాడగలిగారు కానీ ఆయన ముగింపు అద్భుతంగా ఉంది. సాత్తాను తన చెడతోటి మన మీద పాప రుణ పత్రాన్ని ఎత్తివేసి మనకు పవరాజ్యానికి మార్గం సిద్ధపరిచి కంప్లీట్ చేసేమన్నాడు సమాప్తం. ఆయన సమాప్తం అన్నాడు. మనం కూడా రక్షణ కార్యక్రమం మారు మనసు కార్యక్రమం సమాప్తం చేయాలి కదా. ఎప్పటికీ నువ్వు సమాప్తం చేస్తావని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అంటే నువ్వు స్టార్ట్ చేసావు బైబిల్ రీడింగ్ స్టార్ట్ చేశావు ఎప్పటికీ ప్రకటన ఆకలాధ్యాయంలోకి వస్తుంది. అద్భుతంగా చేసావు కానీ మధ్యలో ఆగిపోయినందుకు సువార్త ప్రారంభించావు. ఈ వీధిలో ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి సువార్త చేస్తా ఉన్నావు. 20 గుమ్మాలు సువార్త చేసావు. 200 ఇళ్ళు ఉన్నాయి మధ్యలో ఆగిపోయావు. నువ్వు ఏదో డెడికేట్ చేస్తున్నావు. ఈ ఊళ్ళో 100 గ్రామాల్లో నేను సువార్త ప్రకటిస్తాను అంటున్నావు. 36 గ్రామాల్లో ప్రకటించావు. ఆటంకం వచ్చింది ఆగిపోయావు. అది నీ జీవితంలో చాలా నష్టం వస్తుంది. కార్యారంభం కంటే కార్యాంతరంలో గొప్పగా మేలుగా ఉండాలి. 400 రోజులు నాన్ స్టాప్ గా సువార్త ప్రకటించాను. ఫస్ట్ ఆరంభం కదా నేను 365 అనుకున్నా. 1 ఇయర్ ప్రకటిద్దాం అనుకున్నా. అయితే అది చివరికి ఎలాగ 365 మరొక 35 రోజుల్లో 400 రోజులు కలిసి 400 తీసుకెళ్ళాను. ఈ 400 రోజుల్లో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. నేను ప్రయాణం నర్సాపురం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నర్సాపురం నేను ఒక్కనే నా కెమెరా స్టాండింగ్ పెట్టుకుని మనసులో స్టాండింగ్ పెట్టుకుని నేను ఒక్కనే సువార్త చేసుకుని బస్ స్టాండ్ దిగి నేను ఎవరింటి కదా ఆ ఇంటి వరకు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ బ్రేక్ రాకూడదు అని. సమాప్తి చేయాలి కదా. మరి మధ్యలో ఎన్నో సార్లు క్యాంప్స్ వెళ్ళవచ్చు సార్. ఆ ప్రతి క్యాంప్ లో సువార్త చేయకుండా ఆ రోజు ప్రారంభం చేయడానికి లేదు. హైదరాబాద్ లో పెద్ద హగ్గయ్య సెమినార్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు వ్యాలంటైన్స్డే రవీనారసి శిలానాలో ఉన్నారాయన బయలుగారు 400 రోజులు మాస్టర్ సువార్త కోసం నేను ప్రతిష్ఠించుకున్నాను. ఆ
आयु वाले रोज मेरा अड़िले से ना करोगे मेरा तो उसे नुकसान है टैंक पर मेरा स्वात पार कुंडे इतने मैं पार्क पे नहीं पिक्चर से होता पार्क कुंडे वेल्ला और देख रहा पावर आल के केंद्र ऐसा होता आज साथ कर गई ना सेल्फी स्टैंड अगर पेटी ना कैमरे पेटी स्वात पार माता को मांग बैठा ఎవడో ఇంత పెద్ద బొట్టు ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకున్నాడు చేతిలో మడ పెట్టాడు సన్నంగా ఉన్నాడు కదా ఇంత మేసాలు చాలా పైకలు ఉన్నాడు వాడు అవతల నుండి చాలా ఫాస్ట్ గా డైరెక్ట్ గా నా వైపు వస్తాడు చాలా ఫాస్ట్ గా డైరెక్ట్ నా వైపు వస్తే నాలో భయం రాలేదు డైరెక్ట్ గా వస్తాడు నేను అదే ఫోర్స్ తో చెప్తున్నాను అదే ఫోర్స్ తో యేసు ప్రభు మీద మన చేతులు వేయాలంటే మన పాపములు ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రభు బలలో పిల్లట్టు పట్టుకు ద్రాక్షలు పట్టుకు అప్పుడేమా ప్రభు బలి పశువుగా నీవు ఉంటే ఆల్రెడీ బలి పశువు అయ్యారు కదా నీ మీద మా చేతులు పడుతున్నావు మాకు బదులుగా నువ్వు చనిపోయావు మాకు బదులుగా శిక్ష అందించావు కాబట్టి నీకు సంతోషం కలిగించేలా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తం నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? చేసేసాడు ఆల్రెడీ చేస్తాడు కదా, చేసేసాడు. నీ మీద ఆయన చేతులుచ్చినప్పుడు ఆయన పరిశుద్ధత నీ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన మీద నువ్వు చేతులు వచ్చినప్పుడు నీ పాపము శాపము బలహీనత ఆయన ట్రాన్స్ఫర్ అవుతుంది. చిత్రమైన మెకానిజం అండి, ఎంత విచిత్రమైన మెకానిజం, ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయన మన మీద చేసినప్పుడు ఆయన శక్తి మన మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. కుష్ఠం వచ్చి ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థితునిగా చేయగలవన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తుంది? ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. యేసు ప్రభు ముట్టినప్పుడు ఏమైనా సరే యేసు ప్రభు స్వస్థత శక్తి ఆరోగ్యం కుష్ఠంలో ఆ వ్యక్తి కుష్ఠంలో వెళ్ళింది. కుష్ఠం యొక్క రోగములన్నీ యేసు ప్రభు ట్రాన్స్ఫరే. ఆయన సినిమాలో 3 గంటలు చీకట్లో ఏమైనా తెలుసు, మన రోగములన్నీ ఆయన వహించడం అవన్నీ ఆయన శరీరంలో ఉన్నాయి. అందుకనే మన ప్రధాన యాజకులు మన బలహీనతలందు సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో మన వల్లే శోధించబడ్డాను, ఆయన పాపము లేనివాడిగా ఉండేది. కనుక సమయోచితమైన సహాయపడు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసన్నిధికి చేరుదాము. సభలో మన ప్రధాన యాజకులు మన బలహీనత ఎందు సహ అనుభవం లేనివాడు కాడు తెలుసు. మనం శోధించబడినప్పుడు ఎలాగైతే అల్లాడుతామో అని తెలుసుది. మనం లొంగిపోతూ ఆయన లొంగడు, అంతే తేడా. ఆయన లొంగ లేదు, మనం లొంగిపోతూ ఉన్నాం. కాబట్టి అదంతా తెలుసు ఆయన. మనం ఎంత పోరాటం పోరాడుతాం ఆయన అంత తెలుసు. కాబట్టి ఆయన సహాయం చేయగలిగిన ఉన్నాడు. అందులో చెప్తాను కదా, ఎట్టి పరిస్థితిలో ఏసయ్య పాదాలు విడిచిపెట్టకండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రభు పాదాలు విడిచిపెట్టకండి. ప్రభు మీరు తప్పకుండా సహాయం చేస్తారు. ఈ రోజు తప్పితే ఏదైతే రేపోతే కదండి, ఏదో రోజు తప్పకుండా సహాయం చేస్తారు. ధైర్యపరచుకుందాం. ఎందుకంటే మన చేతులు ఆ బలి పశువు మీద వేసినప్పుడు ఆ బలి పశువు యెహోవా దేవుని చేత అంగీకరించబడింది. హల్లెలూయా. ఎంత అద్భుత విషయం. 24వ వచనం, ఇశ్రాయేలు అందరి కొరకు దహన బలియు పాప పరిహార బలియు అర్పించాలని రాజు ఆజ్ఞాపించాడను. గనుక ఇశ్రాయేలు అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప
పాపపరిహారార్థ బలి అర్పించి ఇరవై ఐదు. మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శైన దావీదును ప్రవక్తైన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరము తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాను. అలాగే జరుగుతున్నది యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించను. నేను మిమ్మల్ని క్షమించినప్పుడు మిమ్మల్ని ఆరాధించని ఆజ్ఞాపించాడు. ఎలాగా? సంగీత వాయిద్యాలతో పాటలతో. అంటే ఇది మనం సంతోషించాలి. అది మీరు క్షమించుకున్నారు కదా, మీరు సంతోషంగా ఉండండి, మ్యూజిక్ ప్లే చేయండి, పాటలు పాడండి, నన్ను ఆరాధించండి. క్షమించమని వ్యక్తి ఒక వేలాన్ని తీసుకుంటే మళ్ళీ ఆయనకి ఇష్టం ఉంది, అదే ప్రాబ్లం. ఆయన క్షమించినప్పుడు మనం సంతోషంగా ఉండాలి. మనం కూడా ఎవరైనా క్షమిస్తే వాళ్ళు సంతోషంగా ఉండే ఏర్పాటు కూడా మనమే చేయాలి. ఒక వ్యక్తిని మీరు క్షమించారా, ఆ క్షమించిన వ్యక్తి మళ్ళీ బిచ్చుకు బిచ్చుకుమంటూ బిక్కు బిక్కుమనుకుంటూ మీరు ఎదురు తిరిగితే ఇంకా క్షమాపణ విలువే ఉందండి. భార్య భర్తలు గొడవైంది, భార్య తప్పు చేసింది, భర్త కోపం వచ్చింది, భార్య క్షమించండి అని అడిగింది, అడిగించింది, ఆ క్షమించాలి అన్నాడు, కానీ మాట్లాడలేదు, కానీ రెస్పాండ్ అవ్వట్లేదు, నవ్వట్లేదు. మరి ఎందుకు క్షమాపణ? దేవుడు ఏమంటే నిన్ను మీరు సంతోషంగా ఆరాధించండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయండి, పాటలు పాడండి. నేను క్షమించాను కదా, ఓకే మర్చిపోయాను కదా. నేను మీ పాపకు నా వీపు వెనక్కి విసిరేశాను, అవి నా మళ్ళీ నా జ్ఞాపకం రాకుండా కొట్టివేశాను, అవి అగాధంలో తొక్కివేశాను. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి. మళ్ళీ ఆ పాప జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని తిడతానని అనుకుంటా మీరు? నో, ఇక మీరు ఎప్పుడు పాపము చేయలేదు అన్నట్టుగా ఉంటాను నేను. భార్యను క్షమించిన భర్త అలా ఉండాలి, భర్తను క్షమించిన భార్య కూడా అలాగే ఉండాలి. క్షమాపణ పొందిన వారు వారు చేసిన తప్పును మరిచిపోయి మీతో సంతోషంగా ఉండేలా మీరు అవకాశం ఇవ్వాలి. అదే కదా దేవుడు చేస్తాడు. నిన్ను పాప క్షమాపణ ఎలా దొరికింది? యెహోవా మందిరంలోకి వెళ్ళి నిశ్చిత వస్తువుల నుండి పారేశారు, బలి పక్షం ఓడించారు, ఓకే ఐదు కలిపి నన్ను ఆరాధిస్తూ సంతోషం ఉండండి అన్నాడు. 26వ వచనం, దావీదు చేయించిన వాక్యములను వాయించుటకును లేవీయులను బోర ఒదుటకును యాజకులను నియమించబడి బలిపీఠం మీద దహనబలి అర్పించడని హిస్కి ఆజ్ఞాపించను. దహనబలి అర్పణ ఆరంభమవుతూ తోడని బోరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాక్యము వాయించుతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. స్తుతిగానము, కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనాలు, మా పిల్లల పాపను క్షమించినందుకు నీకు వందనాలు అంటూ థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టారు. 28వ వచనం, 29వ అధ్యాయం, 28వ వచనం, 2వ తాకాలు, అంతసేపు నువ్వు సర్వ సమాజం ఆరాధించుతున్నాను, గాయకులు పాడుచు ఉండేది, బోర్ల ఊరువారు ఆదము చేస్తుండేది, దానపడి అర్పణ సమాప్తమగ వరకు ఇదంతయు జరుగుతుండేను. వారు అర్పించిన ముగించిన తర్వాత రాజును అతనితో కూడా వారందరూ తమ తలలు వంచి ఆరాధించింది. హల్లెలూయా. అందుకే వర్షిప్ టైం కొంచెం ఉంటుంది. తరలు వచ్చి యూఆర్ గ్రేట్, నువ్వు హెచ్చవలసి ఉంది, మేము తగ్గవలసి ఉంది. మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము పెద్ద కుప్పల మీద ఉన్నవారు, మేము తుళ్ళి తుమ్ముగా ఉన్నాము, మేము పురుగు లాంటి వారు ఉంటారు. నేను చెప్పనుంటా తరలు వచ్చి ఆయన థ్యాంక్స్ చెప్పారట. ఎంత అద్భుతం అంటే వారు అర్పించడం ముగించిన తర్వాత రాజు కూడా రాజుతో ఉన్న వారందరూ తలలు వంచారు. రాజే వంచితే మనం వంచాలా? అవుతా మనం కూడా వంచాలి. 30వ వచనం, దావీదును
देव दर्शन आसाप ने रचित स्वर्ग मुनियति यहोवा ने स्तुति चुनी राजन हिस्किया ने अधिपतुलु लेवी ने काके अपने पगावारो संतोष मुतो स्तोत्र में पारी कलवंची आरा रिंड सारा मात्र करे राजु राजसो अधिकार लो लेवी लो याद से लो पर हमने जो कलवंची आरा जल्द आने में तो गौरव आने में आसमने सुपुत्र बता अम्मा ये आसम कारण है क्या अभी उसको कुछ आरा ఈ రోజు ఈ వాక్యంతో మనం క్లోజ్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి సెలవుంచండి. మీరు కూడా స్తోత్రము స్తోత్రము స్తోత్రము, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, మనం క్షమించబడ్డాం కదా, క్షమించబడ్డ ప్రతి ఒక్కరు ఆరాధించాలి, ఆయన థ్యాంక్స్ చెప్పాలి, ఆయన గొప్ప చేయాలి, ఆయన ఘనపరచాలి. జీవితం జరగకుండా మనం క్షమించబడినట్టుగా ఆరాధించగలుగుతున్నామా? మనం క్షమించబడినట్టుగా సంతోషించగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో క్షమాపణ అయితే పొందుతున్నాం. సరే, ఆయన క్షమించిన సిద్ధమైన మనసు గలవాడు జనరు ఆయన భయభక్తి నింపినట్లు ఆయన ఆయనతో క్షమాపణ చేరుకుని అయితే క్షమించబడిన నువ్వు సంతోషంగా ఆయన నువ్వు ఆరాధించగలుగుతున్నావా? గొప్ప చేయగలుగుతున్నావా? ఎటువంటి ఆధ్యాత్మిక స్థితి మనకి ఇచ్చేటట్టుగా రక్తకుమారి అనారు గారు వచ్చి ప్రార్థన చేయకపోతున్నారు. రక్తకుమారి గారు అనారు బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే కళ్ళ వంచి ఉండండి. మన హృదయాన్ని దేవుని మందిరం లోపలి భాగాలకు వెళ్ళి నిషిద్ధ వస్తువులను తీసి పారవేసి విద్రోహంలో పారవేసి ఆయన మీద మన చేతి వచ్చి బలియాగముగా ఉన్న ఆరాధించే మనసు కోసం ప్రార్థన చేస్తాం. చేయడం మమ్మల్ని విక్రీ బంగారు పాదాలకు వెలాది వందలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసయ్యా నిజమైన తండ్రి ఏసయ్యా, బయట చదువుతూ నా తండ్రి ఏసయ్యా, ఎన్నో దినాలుగా నా ప్రభా ఏసయ్యా నీతో నా తండ్రి ఏసయ్యా మాట్లాడే విధానాన్ని బట్టి ప్రభా స్థుతులు చెల్లించున్నాను ప్రభా. ఇంట్లో తిరిగి నలిగిన హృదయాలతో నా ప్రభా ఏసయ్యా, నీ వాక్యాన్ని నా ప్రభా ఏసయ్యా మిమ్మల్ని అవరవేసుకుంటూనే ఉండగా నా ప్రభా ఏసయ్యా, మా హృదయాలు నా ప్రభా నలిగి తిరిగి నా హృదయాలతో నా ప్రభా ఈ వాక్యాన్ని వింటుండగా నా తండ్రి ఏసయ్యా, మా శక్తి ఫలము దయచేసి స్థుతులు చెల్లించుకున్నాను నా ప్రభా ఏసయ్యా. నిజమైన బిడ్డలు ఎంతమంది అయితే కూడుకుని నా ప్రభా ఏ బాధతో వచ్చిందండి తెలుసు ప్రతి ఒక్క బిడ్డల బాధలు అంగీకరించిన ప్రభా తీసివేయి నా తండ్రి ఏసయ్యా. ఈ లోకంలో నా ప్రభా ఎంతో నా తండ్రి ఏసయ్యా, ఇప్పుడు పరిస్థితులు నా ప్రభా అసలు అనుకూలంగా లేకపోయినప్పటికీ నా ప్రభా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినప్పటికీ నా ప్రభా మేము వచ్చి నా తండ్రి ఈ వాటి ఆహారాన్ని మేము తింటుండగా నా ప్రభా భుజించుండగా నా ప్రభా ఏసయ్యా, ఇంకా 10,000 మందికి మేము చెప్పుకున్న ప్రభా సహాయం దయచేసి వీళ్ళు మాకు దయచేస్తా ఉన్నా ముందు ఏసయ్యా. ప్రతండి ఎంతో మందికి నా ప్రభు బాగోపోయినప్పటికీ ఏ బిడ్డలు రాకపోయారు నా ప్రభా, బిడ్డలందరికీ నా ప్రభాన్ని స్వాధీనం ఉంచుకున్న తండ్రి బిడ్డలందరినీ దీవించు ఆచరించు అనాథాన్ని కూడా నా ప్రభా ఆరోగ్యాన్ని ముట్టిన ప్రభా ఏసయ్యా, ఆయన చేతిని ముట్టిన ప్రభా ఆయన ఫస్ట్ దయచేయండి నా తండ్రి ఏసయ్యా. ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో నా ప్రభా నిన్ను ఆశ్రయించే బిడ్డలు నా తండ్రి సేవించు దేవుడు దేవుడు నా ప్రభా నిన్ను ముందు పెట్టుకుని నడిచే కుటుంబాలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు సుఖం చెల్లించుకుంటూ ఈ విశ్రాంతి దినంలో నా ప్రభా ఏసయ్యా వెంటబడిన వాక్యాలు నా ప్రభు నీరు కట్టి ఫలింపజేసి ఏసయ్యా ఇంకా ఎంతో మందికి ఫలించే వాళ్ళుగా మమ్మల్ని ఉంచుతా ఉన్నప్పుడు ముఖ్యంగా ఐదాన్ని చేసి తప్పగించుకోండి జగన్ హస్తానికి నాది నేను వేసి చూసినా మరి పట్టుబడి వెళ్ళిపోతున్నాను నా తండ్రి. అనుమానులు వై దొరకిన
Naiti. Manumalu vai dolavi naanu. Paraloka darshanamu nundi. Minuvaina neethiyu pirukku. Neethaginatlu jeevinchanaiti. Anduke kari kunu deva, shati deva, nidhi ko deva, padamastak nidhi. సోత్రము తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగించేవారానికి సోత్రమైన సర్వ సృష్టికర్త సర్వజ్ఞాన సంపూర్ణ సర్వాధికారి సర్వోన్నత సర్వోపకారి సర్వ కృపానికి యెహోవా నీకు సోత్రము తండ్రి స్వయంభవుడా సర్వ అధికారముల వల్ల సర్వ సైన్యములకు అధిపతి యెహోవా మీకు స్తోత్రము నాయన మీకు వందనాలు కృతజ్ఞత తండ్రి మా జీవితాల్లో నీవు చేసిన మేలు ఉపకారం ఎంత గొప్ప నాయన నీ జాడి దయా కరుణ కటాక్షం ప్రేమ వాత్సల్యం కలిగడం మంచితనం నీ విశ్వాస్యత నీ నమ్మకత్వం చూపిస్తూ మా పాపములు పొరపాట్లు మా దోషములు తప్పులు మా అతిక్రమ అపరాధం క్షమిస్తూ నీ నీతి యథార్థత పరిశుద్ధతలను వస్త్రముగా మా మీద కప్పి నువ్వు చేసే ఉపకారం మేలు అనుకు అందుకోవడానికి యోగ్యత అర్హత నీవే ఇస్తున్నావు తండ్రి నీ కొనవాలి ఈ రోజు మాకు చూపించిన ఈ వాక్య ఆహారం పడి స్థుతిస్తున్నాం నీకు వందనాలు ఈసియా రాజు కాలంలో జరిగిన విషయాలని మా జీవితంలో మేము అన్వయించుకోవడానికి నీ కృపణ ఇచ్చేతండి పరిశుద్ధాత్మ మాకు సహాయం దయచే నీ పిల్లలు వారి చేతులు చాచి నీ సందర్భ సమర్పించిన కానుకలు బట్టి స్థుతిస్తున్నాం వారి అవసరాలు తీర్చు వారి అప్పుల బాధ నుండి వడ్డీలు వాయిదాలు కట్టుకునే బాధ నుండి వారు విడిపించమని ప్రార్థిస్తాను ఆర్థిక సమృద్ధి ఆర్థిక స్వాతంత్రం వారికి ప్రసాదించండి దశమ భాగం కృతజ్ఞతార్పణ ఎక్కువడి ప్రత్యేక కనుక ఇలాగ ఏ విధంగా మీ పాదసన్నిధికి తెచ్చేప్పటికీ వారి జీవితంలో 30 వందలుగా 60 వందలుగా 100 వందలుగా ప్రతిఫలం ప్రసాదించమని ప్రార్థిస్తాను ఇప్పుడు వారి గృహాలు కట్టుకుని క్షేమమైన ప్రయాణం వారు కలిగించు వారి వారి వాహనాలు చుట్టూ దూతల కాపుదలు ప్రసాదించు ఎవరికి కోవిడ్ పాజిటివ్ రాకుండా వారి చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచమని ప్రార్థిస్తాం ఒకటి వచ్చిన సంపూర్ణ స్వస్థత వారికి ప్రసాదించమని ప్రార్థిస్తాం పోస్ట్ కోవిడ్ బాధలతో ఉండే వారికి స్వస్థత ఇచ్చేమని ప్రార్థిస్తాం తండ్రి సహాయం దయచేసి కనిపించి మళ్ళా మేము ఏ విధంగా కలుసుకునే పని ఎంతో నీ కృపణ ఇచ్చేవాడిని ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే దీన్ని ఫాలో అవుతున్నారు వారి మీద ప్రత్యేక ఆశీర్వాదాలు నీకే మహిమ పొందమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి మొదలు మాట్లాడి నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పనులకు మన నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక మా అనుదిన ఆహారం నేడు బాగా మరి అపరాధం చేసి వారిని క్షమించ ప్రకారం అపరాధం క్షమించము మమ్మల్ని శోధన తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ వై ఎన్నవీతండి పర్వతం యొక్క ప్రేమ
मन रक्षण यीशु कृष्ण का अद्भुत मन कृपा परिशुद्ध आत्मा देव ने धन्यवाद सहवास में शांति समाधान इपड़े सदा काल अंदर की जीवन संघ सभ्य अंदर जूम पागो वाली यूट्यूब फेसबुक वाला फॉलो वाली इक चेर मन मन कुटा आये रात चूस प्रति सक जीव दिन पूरी वेन गाका कुमार शुभात्मा को नो रघु स्तुति महिमा लु कहो गाता आदि नी पुड़ यल्ला पुड़ आईन तु युग मूल नौनु आमे तंदि कुमार शुभात्मा को नो स्तुति महिमलु कलगु गाक बच्चे सब कुर्चो क्षण प्रेर साक्षा चुप्न वाले प्रार्थना चयी पाशन गारिप्रेशन बाधा पोले कर्शन गारे प्रार्थना चयी।